ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. కంబం, ఆర్దవీడు, బెస్తవారిపేట, రాచర్ల, కోమరోలు మండలాల్లో నీటికి కంబం చెరువు మాత్రమే ఉండగా ఇప్పుడు అది పూర్తిగా ఎండిపోయింది. దీంతో 36 గ్రామాల ప్రజలు త్రాగు సాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 6 కోట్లతో నల్లమల్ల ఫారెస్ట్ గుండ్ల మోటు నుండి పైప్లైన్ ద్వారా నీటి సప్లై చేసేలా సమస్యను పరిష్కరించినా నీరు సప్లై చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. సిపిఐ కార్యదర్శిగా పనిచేస్తున్నాను, అదేవిధంగా ఏఐటి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గిద్దలూరు నియోజకవర్గానికి కనుక పరిశీలించుకున్నట్టుకైతే ఈ గిద్దలూరు నియోజకవర్గ ప్రకాశం జిల్లా అనేది నెల్లూరులో కొంత భాగము, కర్నూలులో కొంత భాగము, గుంటూరులో కొంత భాగం చేసి మామూలుగా ఈ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసి కూడా దాదాపు 50 సంవత్సరాలు కావస్తు వస్తుంది. దాంట్లో ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో మంది ఆఖరిలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 12 నియోజకవర్గ గిద్దలూరు నియోజకవర్గము అన్ని విధాలా వెనకబడి ఉంది. ఆ అధికారులు రాష్ట్ర ఎన్నికైనటువంటి అధికారులు ఏం చేస్తారంటే మొట్టమొదటి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు ఇచ్చారు గిద్దలూరు నియోజకవర్గానికి, అవి చేస్తాం ఇవి చేస్తామని, కానీ ఏ ఒక్కడి కూడా పరిష్కరించబడలేదు. వాళ్ళు ఆదాయానికి వచ్చే పనులు చూసుకున్నారు తప్పితే మిగతా ఎలాంటివి కూడా పరిష్కరించలేదు. ఇక్కడ 576 పనులు గిద్దలూరు నియోజకవర్గానికి మంజూరైనట్టు చెప్పారు. అదేవిధంగా దానికి దాదాపు 40 కోట్ల పైన చిల్లర కూడా విడుదలైనట్టు చెప్పారు. ఆ చెక్ డ్యాంల కోసము దాదాపు 101 పనుల కింద 40 కోట్ల నిధులు మంజూరైనట్టు చెప్పారు. కానీ చెక్ డ్యాంలు కూడా అవి తాత్కాలికంగా వాళ్ళు ఊరికి రాళ్ళేసి దాని మీద ఇసుక ఊరికే పరిచి చేశారే తప్ప అవి చెక్ డ్యాంలు కట్టిన 4 నెలలకే పూర్తిగా అవి స్మాష్ అయిపోయినాయి వర్షాలకే. ఇవాళ ఏంటయ్యా అంటే డబ్బుల కోసము ఎక్కువ పనులు తెచ్చుకున్నారు. కాంట్రాక్టర్లు అందరూ కూడా మామూలుగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఏం చేశారా అంటే ఆ పనులన్నీ కూడా తాత్కాలికంగా 100 కోట్లాది రూపాయలు తెప్పించుకొని వాళ్ళ రెడ్డి కులస్తులకి ఇచ్చి ఆ పనులు చేయకుండా నాశరకంగా చేసి ఆ డబ్బంతా కూడా మింగేశారు. అదేవిధంగా ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఇక్కడ నల్లమల దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కాగిత పరిశ్రమ పెట్టవచ్చు. అదే ఉపాధి హామీ పథకం చూస్తే ఉపాధి హామీ పథకానికి ఫండ్స్ రిలీజ్ కావడం లేదు, వాళ్లకు గిట్టుబాటు కూలీలు లేవు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ వర్కర్స్ మిగతా వర్కర్స్ ఉంటారు, సిఐటి పోరాటం చేస్తుంది. బిల్డింగ్ వర్కర్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ బాబు బీమా అని చెప్పారు, ఆ దాన్ని బిల్డింగ్ వర్కర్స్ ఫండ్ల నుంచి డైవర్ట్ చేసి చంద్రబాబు బీమా పేరు పెట్టుకుని అది కూడా దుర్వినియోగం చేస్తున్నారు. తీరా ఎలక్షన్స్ వచ్చేదాకా ఏమి చేయకపోగా ప్రస్తుతం రుణమాఫీ కింద ఇప్పటికీ పూర్తి కాలేదు. రైతులకు క్యాష్ సప్లై ఇస్తామని అంటున్నారు, ఇతర పెన్షన్ 2000 పెన్షన్ ఇస్తామంటున్నారు. డాక్రా గురుకు చెక్కులు మంజూరు చేశారు. గిద్దలూరు నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారు గత 2-3 సంవత్సరాల గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలోకి మారిన తర్వాత ఆయన కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నానని ఆ రోజున ప్రకటించి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకోవడం జరిగింది. ఈ రోజున మనం ఆయన పార్టీ కండవ కప్పుకొని దాదాపుగా 3 సంవత్సరాలుగా వస్తుంది. ఆయన పదవి కాలం కూడా త్వరలో అయిపోవస్తుంది. కానీ ఈ రోజున గిద్దలూరులో ఎట్టువైతే ఎక్కడుందో, గిద్దలూరు ఏ పరిస్థితులు అయితే ఉందో, అలాగే ఈరోజున గిద్దలూరు మనకు దర్శనమిస్తూ ఉంది. గిద్దలూరులో ఆయన చెప్పినటువంటి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.